26 నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా కొత్తమాను దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఎన్ఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన దినేష్ కుమార్ 2015 సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ పూర్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దినేష్ కుమార్ నగర ప్రజల కోరిక మేరకు నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి నగరాభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆశయాలు అలాగే గవర్నమెంట్ యొక్క లక్ష్యాలని ప్రజలకు చేరవేయడంలో మనకి నూతనంగా కూడా జిల్లాలు రావడం జరిగింది. సో ప్రజలకు మరింత డిసెంట్రలైజ్డ్ లెవెల్లో వారి యొక్క గ్రీవెన్సెస్ ని రిడ్రెస్ చేసుకోవడానికి వారికి సేవలు అందించడానికి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం కింద పెట్టుకొని ప్రతి ఒక్కరికి డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ అనేది చేయడం జరుగుతూ ఉందో అని లక్ష్యాన్ని పెట్టుకుందో దాన్ని ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి కూడా తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రాజమహేంద్రవరం నగరాన్ని ఒక మంచి సుందరమైన నగరంగా మంచి గ్రీన్ సిటీ కింద కూడా తయారు చేయడానికి స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంక్ అన్నా కూడా ఇంకా బెటర్గా ర్యాంకింగ్ పర్ఫామ్ తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడడానికి యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ అందరి యొక్క ప్రజల యొక్క సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.